ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఒకటి కొన్ని దేశాల్లో భాష వేరైనా వాటి స్క్రిప్ట్ మాత్రం దాదాపుగా లాటిన్ ఇంగ్లీష్ లోనే రాస్తుంటారు ఉదాహరణకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ చూడండి స్పానిష్ చూడండి పోర్చుగీస్ చూడండి బ్రెజిల్ లాంగ్వేజ్ ను చూడండి టర్కీలో కూడా లాటిన్ ఇంగ్లీష్ అక్షరాలనే రాస్తారు వారి భాషలో ఇంకా అదనంగా మరికొన్ని అక్షరాలు ఉంటాయి ఒకప్పుడు టర్కీలో క్యూ డబల్యూ ఎక్స్ అనే అక్షరాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది అక్కడి ప్రజల పేర్లలో ఈ అక్షరాలు ఉన్నా పలికిన జరిమానాలు శిక్షలు విధించేవారట అసలు ఎందుకు టర్కీలో ఈ నిషేధం విధించారో ఇప్పుడు తెలుసుకుందాం టర్కీ అనేది మిడిల్ ఈస్ట్ లో ఒక కంట్రీ దీని రాజధాని ఇస్తాంబుల్ ఇది ఆసియాకి యూరప్ కి మధ్య బార్డర్ లో ఉంటుంది టర్కీలో డెబ్బై ఐదు శాతానికి పైగా టర్కిష్ పీపుల్ ఉంటారు ఇరవై శాతం కుర్దులు ఉంటారు దీంతో అక్కడ టర్కీ అధికారిక భాష టర్కిష్తో పాటు కుర్దిష్ భాష కూడా వాడుకలో ఉంటుంది రెండు భాషల స్క్రిప్ట్లు ఇంగ్లీష్ లోనే రాస్తే దాదాపు ఒకేలాగా ఉంటాయి అయితే ఒకప్పుడు టర్కీ ప్రభుత్వం మైనారిటీలు అయిన కుర్దులపై బాగా డిస్క్రిమినేషన్ చూపించేదట ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కుర్దిష్ భాషను దెబ్బతీయాలని టర్కీ గవర్నమెంట్ భావించి టర్కీలో కుర్దిష్ మాట్లాడడం నేరంగా ప్రకటించింది దీంతో కుర్దులు కూడా వాళ్ళ భాష కాకుండా అధికారిక భాష అయినా టర్కిష్ లోనే మాట్లాడాల్సి వచ్చేది అంతేకాకుండా కుర్దిష్ ను అణచివేయాలని టర్కీ గవర్నమెంట్ అధికారిక భాష అయిన టర్కిష్ భాష ను కూడా మార్చింది కుర్దిష్ లాంగ్వేజ్ లో ఎక్కువగా కనిపించే క్యూ డబల్యూ ఎక్స్ అక్షరాలను టర్కిష్ నుంచి తొలగించింది ఎవరైనా సరే తమ పేర్లలో లేఖల్లో ప్రచారంలో ఈ మూడు అక్షరాలను ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది దీంతో అక్కడి ప్రజలు వారి ఐడెంటిటీ కార్డుల్లో ఇతర డాక్యుమెంట్స్ లో ఈ మూడు అక్షరాలను తొలగించుకున్నారు టీవీల్లో యాడ్లల్లో నేమ్ బోర్డుల్లో ఎక్కడ ఆ అక్షరాలు లేకుండా చేశారు అందుకే టర్కీలో టాక్సీలలో టిఏఎస్ఐ అని కాకుండా టిఏకే ఎస్ఐ అని రాసి ఉంటుంది నిషేధించిన అక్షరాలు ఉపయోగించడం వలన చాలా మంది ప్రజలు శిక్షను కూడా అనుభవించారు అయితే కాలంతో పాటు టర్కీ ప్రభుత్వంలోనూ మార్పులు వచ్చాయి ఫలితంగా టూ థౌజండ్ నైన్ లో కుర్దిష్ భాషలో టీవీ ఛానళ్లు రేడియో నెట్వర్క్లు వచ్చాయి టూ థౌజండ్ థర్టీన్ లో క్యూ డబ్ల్యూ ఎక్స్ అక్షరాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు అయినా ఇప్పటికీ టర్కీలో కుర్తులపై వివక్ష కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్